భారీ వర్షాలు అయినప్పటికీ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఏపీ నుండి మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఏపీ పెన్షన్ల పంపిణీపై రెయిన్ ఎఫెక్ట్ కాస్త కొన్ని చోట్ల కనిపిస్తోంది. భారీ వర్షాలతో పెన్షన్ పంపిణీకి ఇబ్బంది ఏర్పడింది. ఒకటి రెండు రోజుల్లో పెన్షన్ ఇవ్వొచ్చని సీఎం చెప్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికే ఉదయం 5 గంటలకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి మాత్రం తేవద్దు అని సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది. వర్షాలు లేని చోట్ల యథావిధిగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది ఏపీ ప్రభుత్వం. వర్షాల నేపథ్యంలో ఇబ్బందులుంటే వచ్చే 1-2 రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని సీఎం సూచించారు. పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దు అని టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. సో ఏపీలో పెన్షన్ పంపిణీకి సంబంధించి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు ఉన్న చోట్ల మాత్రం పెన్షన్ ని పంపించాలి, పంపిణీ చేయాలని, సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావద్దు, 1-2 రోజుల్లో పంపిణీ చేయవచ్చు అంటూ కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకి టార్గెట్లు పెట్టవద్దని తెలిపారు. అలాగే వర్షాలు పడని చోట్ల మాత్రం యథావిధిగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఉదయం నుండే పెన్షన్లు పంచుతూ ఉన్నారు. అక్కడికి వెళ్లి అధికారులు ఇస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. స్థానిక నేతలు కూడా పాల్గొని చిరుజల్లలున్న చోట లేదా కాస్త మోస్తరు వాన పడుతున్న చోట్ల కూడా వెళ్లి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే సచివాలయ సిబ్బందికి కానీ ఉద్యోగులకు కానీ ఎలాంటి టార్గెట్లు పెట్టవద్దు, భారీ వర్షాలున్న చోట్ల కాస్త రిలీఫ్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 1-2 రోజుల్లో పెన్షన్ పంపిణీ చేయవచ్చు అంటూ ఆదేశాలు జారీ చేశారు.